మంగళగిరి ఆటో నగర్ లో ఉన్నాను నేను. సో మంగళగిరి ఆటో నగర్ లో ఉన్న వంటి ఈ బిల్డింగ్ చూసారా, ఏపీ ఐఐసి బిల్డింగ్. ఈ బిల్డింగ్ ఇక్కడికి రాకముందు ఈ పరిసర ప్రాంత రూపురేఖలు ఎలా ఉంటాయి అనేది మంగళగిరి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈ బిల్డింగ్ అనేది గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ నిర్మించబడింది. ఈ నిర్మించిన తర్వాత ఈ చుట్టుపక్కల ఐటీ హబ్బులు కావచ్చు, మెడికల్ హబ్బులు కావచ్చు, లేకపోతే రెస్టారెంట్లు కావచ్చు, సూపర్ మార్కెట్లు కావచ్చు, రియల్ ఎస్టేట్లు కావచ్చు, లేకపోతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళు కావచ్చు, నిత్యం వేలాది మంది ఇక్కడ సంచరిస్తూ ఉండేవాళ్ళు. చివరికి రోడ్ సైడ్ చిరు వ్యాపారస్తులు కూడా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ గత ఏడాది పరిపాలనగా ఇక్కడ కనీసం సాయంత్రానికి లైట్ లేయడానికి తప్పితే ఎటువంటి నరమారుడు అనేవాడు సంచరించట్లేదు ఈ ప్రాంతంలో. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక్క మాటలో ఈ ఏడాది పరిపాలన ఎలా ఉంది అంటే, ఇసుకేమో బంగారమాయే, పేదవాడి బతుకు బాధాకరమాయే, పాలన అంధకారమాయే, పరిపాలన ప్రతీకారమాయే, ప్రశ్నిస్తే కర్మగారమాయే. పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉందని చూపించడం కోసం ఇక్కడకు రావడం జరిగింది. చూస్తున్నారు కదా ఈ ఐఐసి బిల్డింగ్ చుట్టూ ఎలా ఉంది మంగళగిరిలో అనేది. ఇది ఒక